మీరు సంతానం కోసం ఎదురు చూస్తున్నారా? పెళ్ళై చాలా ఏళ్ళైందని, పిల్లలు కాలేదని మీ బంధువులు దెప్పి పొడుస్తున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఓసారి సంతాన బాలాజీని దర్శించుకోవాల్సిందేనంటున్నారు భక్తులు. ఈ వేల అడుగులు పడుతున్నది తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన చిరుకూరుడు. వీసా వెంకటేశ్వరుడుగా ఖ్యాతిగాంచిన శ్రీనివాసులు కొలువుదీరిన ఈ ఊరు హైదరాబాద్ సమీపంలో ఉంది. వీసా బాలాజీ కాస్త బ్రహ్మోత్సవాల సందర్భంగా సంతాన శ్రీనివాసుడిగా మారిపోయాడు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ధ్వజారోహణం చేస్తారు. ధ్వజారోహణ గరుడ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు ప్రసాదంగా అందజేస్తారు. ప్రతి ఏటా ఈ ప్రసాదం కోసం సంతానం లేని మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తారు. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. హస్తినాపురం నుంచి వచ్చాను నేను సంతానం కోసం అండి. ఇక్కడ అందరూ చెప్తున్నారు ప్రతిష్ట బాగుంది దేవుడి దగ్గర అని చెప్పేసి. 11 టైమ్స్ తిరిగి కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని తెలుసు, కానీ ఇలా ప్రసాదం గురించి అని ఈ ఏకాదశి రోజు ప్రత్యేకంగా మంచిగా జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకంతో వచ్చినాం. అంతే నమ్మకంతో వెళ్తున్నాం, మంచి జరగాలి అంతే. సంతానం కోసం పూజ జరుగుతుందని చెప్పి వచ్చాను. మా మమ్మీకి ఆపరేషన్ చేయించినప్పుడు కూడా చాలా బాగా అయినాయి. మా మమ్మీకి కళ్ళు కనిపించిన స్టేజ్లో ఇక్కడికి వచ్చాక బాగైంది. 108 నేను మామూలుగా కూడా తిరిగాను, మా మమ్మీ కోసం కాకుండా నా కోసం కూడా తిరిగాను. నా పేరు రేణుకండి, నేను సంతానం కోసం వచ్చానండి. ఇదే ఫస్ట్ టైం అండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది, అవుతాయేమో అని నమ్మకంతో వచ్చాము. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఆర్భాటాలు ఉండవు, హుండీలు టికెట్లు విఐపీ హంగామా కనిపించవు. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. ముగ్గురు దేవతామూర్తులు ఇలా ఒకే విగ్రహంలో ఉండటం చాలా అరుదు. స్వామివారి నైవేద్యాన్ని ప్రసాదంగా సంతానం లేని ఆడవాళ్ళకి ఇవ్వడం ఒక ఆనవాయితీ చిలుకూరులో. ఈ ప్రసాదం చాలా మహిమాన్వితమైందనిగా భక్తులుగా అందరూ నమ్మడం వల్ల కొన్ని వందల మంది ఆడవాళ్ళు, సంతాన భాగ్యం లేని ఆడవాళ్ళు చిలుకూరికి తండోపతండాలుగా వచ్చేది ఒక పద్ధతి, ఒక నమ్మకం, పరిపూర్ణమైన విశ్వాసంతో వస్తున్నారు. ఇవాళ్ళే కొన్ని వేల మంది భక్తులు వచ్చి తీసుకున్నారు. కోరికలు కోరే భక్తులు 11 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలట. కోరిన కోరికలు తీరిన తర్వాత అదే ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే చాలు, ఇంకే మొక్కులు అవసరం లేదంటున్నారు స్వామివారి భక్తులు. హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలుకూరు బాలాజీ గుడిని అక్కన్న మాదన్న కాలంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొత్తం మీద ఈసారి వీసాల దేవుడు కాస్త సంతాన దేవుడుగా మారిపోయాడు. వీడియో జర్నలిస్ట్ రమణతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.